చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివేనేని సరసుడగును చదువు మర్మమిరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివేనేని సరసుడగును చదువు మర్మమిరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు ప్రతి పాదంలో ఉన్నటువంటి పదానకు మరియు పాదం మొత్తానికి అర్థాను భావాలను తెలుసుకుందాం. చదువు అంటే సాధారణంగా మనం చదివే చదువు, దీన్నే విద్య అంటారు. చదవకున్న అనగా నేర్చుకోకపోతే, సౌఖ్యంబు సుఖము, నుండదు అంటే ఉండదు. ఈ పాదం చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు అనగా విద్య నేర్చుకోకపోతే సుఖం ఉండదు. దీన్నే మరోన మనం సుఖంగా జీవించాలి అంటే చదువు ఉండాలి. రెండవ పాదం చదువు విద్య. చదివేనేని అంటే చదివితే సరసుడగును అనగా సరసుడు అంటే మంచిని గ్రహించగలవాడు, అగును అంటే అవుతాడు, అంటే మంచిని గ్రహించేవాడు అవుతాడు సరసుడగును అనగా. ఇప్పుడు రెండవ పాదమైనటువంటి చదువు చదివేనేని సరసుడగును అనగా విద్య చదివితే మంచిని గ్రహించగలుగుతాడు. దీన్నే చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలడు. మూడో పదం చదువు విద్య. మర్మమెరిగి అంటే సారం తెలుసుకొని లేదా భావం తెలుసుకొని. చదివామంటే చదువురా, అలాంటిదే చదువు, అలాగా చదవాలి. ఈ పాదంలోని మూడవ పాదానికి భావం చదువు మర్మమెరిగి చదివిన చదువురా అనే పాదానికి భావం విద్యలో సారం తెలుసుకుని చదవాలి. ఇంకో విధంగా నిజమైన భావం తెలుసుకొని చదవడమే నిజమైనటువంటి చదువు. ఇక విశ్వధాభిరామ వినురవేమ, ఇది వేమన శతకంలోని మకుటం. ఇందులో విశ్వధాభిరామ అంటే ఈ విశ్వానికి ఓ అభిరామ. నెక్స్ట్ వినురవేమ. వినుర అంటే వినుము, వేమ అంటే ఓ వేమన. విశ్వధాభిరామ వినురవేమ అనే దానికి అర్థం ఈ విశ్వానికి అభిరాముడైనటువంటి ఓ వేమన విను అని. దీన్నే మనం ఓ వేమ అని సంబోధిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలను ఒకసారి మరలా పునశ్చరణ చేసుకుందాం. సౌఖ్యంబు లేదా సౌఖ్యం అంటే సుఖం. సరసుడగు సరసుడు మంచిని గ్రహించగలవాడు. మర్మము సారం లేదా భావం లేదా రహస్యం. ఈ పూర్తిగా చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు అంటే మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు చదివేనేని సరసుడగును అనగా చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. మూడవ పాదం
చదువు మర్మమెరిగి చదివిన చదువురా. చదువులోని నిజమైన భావాన్ని తెలుసుకుని చదవడమే నిజమైన చదువు. విశ్వధావిరామ వినురవేమ ఓ వేమ. వీటిని వరుస క్రమంలో ఉంచితే ఓ వేమ, మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. చదువులోని నిజమైన భావం తెలుసు. చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు, చదువు చదివేనేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదివిన చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వేమన శతకం నుండి గ్రహింపబడినది. వేమన శతకాన్ని రచించినది వేమన గారు. ఇతను 17-18వ శతాబ్దం మధ్యకాలానికి చెందినటువంటి వాడు. ఇతని జన్మస్థానం కడప జిల్లాకు చెందినవారని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లి యందు ఉన్నది.